రాజకీయంగా దుమారును రేపుతున్న ఐటీ గ్రిడ్ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు కేసును ఉమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ పై లుకౌట్ నోటీసులను జారీ చేశారు. అశోక్ దేశం విడిచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా కేసు విషయంలో సీరియస్గానే స్పందించాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో ప్రతి రికార్డును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు అమెజాన్ అందించే సమాచారం కీలకం కాగలదని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ గ్రిడ్ తన డేటాను అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్లో నిక్షిప్తం చేసిన విషయం తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ సంస్థ తన నివేదికను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.